हेलो फ्रेंड्स, वेलकम टू एपी चंदू चैनल। फ्रेंड्स, रैतुलु वच्चेसि मिर्ची मొక్కలకి వేరు పురుగు వల్ల వేరు భాగంలో వేర్ని కట్ చేస్తది। వేరు పురుగు వచ్చేసి ఇలా వేరు పురుగు మొక్కని మిర్చి మొక్కని వేర్లు కట్ చేయడం వల్ల మొక్కలు చనిపోతం జరుగుతుంది। కొన్ని కొన్ని పొలాల్లో దగ్గర దగ్గర 10% నుంచి 20% వరకు ఇలా చనిపోతే పడి మొక్కలకి మొక్కలు విడిగా కొనుక్కోవడం కష్టం అవుతుంది। మన ఒక్కసారిగా వేసిన పంట ఒకే విధంగా ఉండదు, ఎత్తుపల్లాలుగా ఉంటూ ఉంటుంది। కాబట్టి ఆ నష్టం ఎక్కువ జరగకముందే దాన్ని గమనించి ఆ వేరు పురుగుని నిర్మూలించుకోవడానికి ఈ విధంగా చేసినట్లయితే మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు। వేరు పురుగుని నిర్మూలించాలి అంటే రైతులు మనం చలుకునే బలం ఉంది ఉంటది కదా। స్టార్టింగ్ వచ్చేసి మిర్చి మొక్కలకి యూరియాకి కాంబినేషన్ గా 20-20 అనే బలం కట్ట కలిపి చిముతారు। ఫస్ట్ బేయర్ గౌచు అనేది ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర 100 నుంచి 150 ml బేయర్ గౌచు తీసుకోండి। పావు తీసుకుంటే 2 ఎకరాల వరకు చల్లుకోవచ్చు। అది 100 ml వచ్చి దగ్గర దగ్గర 400 చిల్లర కాస్ట్ ఉంటదండి। దాన్ని ఫస్ట్ యూరియాలో కలుపుకోవాలి। యూరియా కట్ట పోసిన తర్వాత దాంట్లో గౌచుని యూరియా పైన పోసి మొత్తం చేతులతో కలుపుకోవాలి। కలుపుకుంటే యూరియాకి కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతుంది। స్ప్రెడ్ అయిన తర్వాత దాని మీద 20-20 బలం కట్టేసి మొత్తం కలుపుకొని మిరప మొక్కలకి చిమ్ముకోవాలి। ఇది మనకి వర్షం పడ్డ తల్లారే అంటే చేలో నిమ్ము పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి। అది ఉన్నప్పుడు ఆ ఏరియాకి గౌచు ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి చిమ్మినప్పుడు నేలలో కలిసిపోతుంది। బాగా స్ప్రెడ్ అయ్యి ఏరు పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది। ఈ గౌచు వల్ల వేర్లు కూడా డెవలప్ అవుతాయి, వేరు పురుగు చనిపోవడం జరుగుతుంది। తద్వారా మిర్చి మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది। ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, 10 మంది తెలియని రైతులకి ఉపయోగపడుతుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।